కొత్తగూడెంలో ఆర్టీసీ డిపో ముందు వామపక్షాల నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యాక పోరాటం పోరాడదాం. సమస్యల పరిష్కారం అయ్యేదాకా యాత్రను వామపక్ష నాయకుల భరోసా యాత్రను ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఈ విజయంతో మీ వెంట ఉన్నది ప్రజలకు రుజువు కాలేదు, మీ వెంట ఉన్నది డప్పు సంచులు అనేది రుజువు అయింది. మీ వెంట ఉన్నది అధికార మదం, మీ వెంట ఉన్నది పోలీసు జుల్లు, మీ వెంట ఉన్నది అబద్ధాల పుట్ట. కోలుకోవడం ద్వారా కేసీఆర్ తన ప్రజాస్వామిక వైఖరిని, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని, చట్ట విరుద్ధ వైఖరిని రుజువు చేసుకుంటున్నాడు. నిజానికి సమ్మె చరిత్రాత్మకమైన ఎందుకంటున్నానంటే చరిత్ర